ఏం చేస్తున్నావా? మీకోసం ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఎవరికోసం? నీకోసమే. నా కోసమే? నువ్వు నిజంగానా? నిజంగానే. ఎందుకు చేస్తున్నా? ఎందుకు చేస్తున్నా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్, తినకుంటే చేపలు చేస్తావా? చేపలు తింటే ఏమైతే? మంచిగా ఏమంటారు, ఐస్ కి మంచి అనమాట. లోపల బాబు పాపకి ఐస్ కి మంచి అనమాట. అందుకే అవునా? రోజు తినాలి అయ్యా. అంటే వీక్లీ 2 times అట్లా చేస్తావు? ఖచ్చితంగా తినాలి. రోజు నువ్వు తెచ్చినప్పుడల్లా నువ్వే వండి పెడతావా? నిజమా? మ్యాక్స్ నేనే వండి పెడతా నీకు అన్ని. నువ్వేం భయపడవు, నువ్వేం భయపడవు. నిజమా? నమ్మంటావా? ఇప్పుడు ఈరోజు ఫిష్ కదా, రేపు మంచిగా మటన్ తీసుకొస్తా, మంచిగా ఫ్రై చేసేస్తా, తినాలి. సరే, నీకు బలం లేదు, కొంచెం బ్లడ్ తక్కువ ఉంది, మళ్ళీ బలం లేదు. సో అట్లా డైలీ ఒకటి ఫ్రై చేసిస్తా, మంచిగా మంచిగా చేసిస్తా, తినాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ 7 months. 7 months లో స్కాన్ తీయించుకోవడానికని హాస్పిటల్ పెడుతున్నాము. హాస్పిటల్లో ఇంకా చెకప్ అది కానీ గందరగోళంగా ఉంటుంది. ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్తాం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్. మొన్ననే పోయినావుగా? గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్. హాస్పిటల్ చరితన ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నా? కాదు, నాకు ఒక గన్ ఇస్తారా? ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ చెకప్ చేయించుకొని తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ పోతుంది. ముందు ముందు స్కాన్ ఎప్పుడైంది? 5 months. 5 months? ఇప్పుడు ఇప్పుడు 7 months. ఇప్పుడు 7 months స్కానింగ్ వెళ్ళి. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన రిపోర్ట్లు వచ్చినాయా? స్కానింగ్ పేపర్ ఇచ్చిన, బ్లడ్ టెస్ట్ పేపర్. మా బావ రాలేదు. స్కానింగ్ పేపర్లో నీకేమన్నా తెలిసిందా? అయితే గవర్నమెంట్లో ఇచ్చిన స్కానింగ్ పేపర్లో ఓన్లీ నేమ్స్ మాత్రమే ఉన్నాయి, అంతేగాని బేబీ పిక్ ఇవ్వలేదు. అదే ప్రైవేట్లో చేయించుకుంటే బేబీతో పాటు అన్నీ క్లియర్గా ఉంటాయి, అర్థమవుతాయి అనమాట. నీకు టీవీలో కూడా కనిపిస్తాయి కదా? ఇప్పుడు క్లియర్గా అంటే స్కానింగ్లో బేబీ పిక్ కూడా మస్తు అనిపిస్తుంది. అబ్బా కదా, నీకు అది చూడాలని ఆశ. ఎవరికైనా ఉంటుంది, నాకే కాదు. సో ఓకే రైట్, నేను రాను. మరి ఒక్కదాన్ని పోతావా? ఒక్కదానా? ఏడగో వాళ్ళు ఒక్కదాన్ని అందుకంటా. పోయిగా చికెన్ తెప్పి. ఆ పైసలతో చికెన్ తెప్పి. చికెన్ తీసుకోపండి. ఎందుకు నువ్వు తినాలి? మటన్ తెచ్చుకోమని పైసలు ఇచ్చింది 500. ఇలా మటన్ చికెన్ కడు. నేను చెప్పానేమో, నా పరిస్థితి మస్తు ఘోరంగా మారిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ టైం బ్లడ్ చెకప్ చేయించుకుంటే 9.9 వచ్చింది, నెక్స్ట్ టైం పోతే 9.3 వచ్చింది. చూసి మా బావ నన్ను ఏం తిట్టిందంటే, అబ్బాయి రమారా తిట్టిండు. అసలు బయట ఉన్నవాడిని కూడా చూడలేను, ఎట్లా అంటే అట్లా తిట్టిండు. తిండి కూడా కండిషన్స్ పెట్టిండు, చాయ్ తాగొద్దంట, బిస్కెట్స్ తినొద్దంట, ఇంకా బిర్యానీ కూడా తినొద్దంట. నా పొట్ట మొత్తం కొట్టేసిండు, నా పొట్ట మొత్తం కొట్టేసిండు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. వేసాడు సార్ వెండి. మటన్ తినదు ఫ్రెండ్స్, చెప్పుండి జర మటన్ తినమని చెప్పుండి. బలము బలం ఉండేది అన్ని తినది, ఏవేవో పిచ్చి పిచ్చి అన్ని తింటది, అన్ని బయటికి బయటికి అన్ని తింటది. బలం ఉంటుంది నాకు అందరు తెలుసు, నీకు కామెంట్ల కింద వస్తాయి అప్పుడు తెలుస్తుంది.
నేను చెప్తే అర్థమైతలేదు. మాట్లాడకు. ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఇట్లా బేబీ పిక్ వస్తుంది. ఇక దోమలు ఆయన వచ్చిండు, దోమలు కొడుతున్నాయి. సిరాజ్ అయితే హాస్పిటల్ కి వచ్చినాము. స్కానింగ్ పేపర్స్, బ్లడ్ టెస్ట్ పేపర్స్ అయితే ఇట్లా ఉన్నాయి. మరి నెక్స్ట్ టైం ఇంకొంచెం బ్లడ్ పెరగకపోతే ఇంకా నాకు ఉంటది మంచిగా. సరే ఇక మళ్ళీ మీ చెడుతోటి మళ్ళీ కలుస్తాం. వీడియో అయితే అందరు చూడండి. మా వీడియో మంచిగా మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.